మరొక ఎదురుదెబ్బ తగిలింది హైకోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇదే టైంలో తెలుగుదేశం పార్టీకి కూడా భారీ ఊరట్ లభించింది ఎందుకంటే బెదిరింపు రాజకీయాలు చేస్తోంది లేదంటే రాయలసీమ రాజకీయాలు ప్రదర్శిస్తోంది వైఎస్ఆర్సిపి అనేది మొదటి నుంచి చేస్తున్న కామెంట్ తెలుగుదేశం పార్టీ నేతలు ప్రతిపక్షంలో అయితే ఇదే టైంలో తాజాగా ప్రకాశం జిల్లాలో కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలకు సంబంధించిన మైనింగ్ లీజుల్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం అయితే ఆ మైనింగ్ లీజులకి సంబంధించి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న అద్దంకి ఎమ్మెల్యేగా ఉన్న గుట్టుపాటి రవికుమార్ కానీ అలాగే మాజీ ఎమ్మెల్యే మరొక వ్యక్తి వాళ్ళకి సంబంధించిన కొంతమంది వ్యక్తుల పేర్ల మీద ఉన్న మైనింగ్ లీజులు అక్రమంగా నిర్వహిస్తున్నారు అంటూ తాజాగా ప్రభుత్వం ఆ లీజుల్ని రద్దు చేసింది అయితే దీని మీద వాళ్ళు కోర్టును ఆశ్రయించడం జరిగింది కోర్టు నుంచి భారీ ఊరట లభించింది తెలుగుదేశం పార్టీ నేతలకు అదే టైంలో మరొక ఎదురు దెబ్బ తగి తగిలిందనే చెప్పాలి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న తాజా నిర్ణయానికి అంటే అక్రమ పద్ధతుల్లో మైనింగ్కి పాల్పడడం బకాయిలు చెల్లించలేదు అనేది ప్రకాశం జిల్లాకు చెందిన ఈ అక్రమ మైనింగ్ క్వారీ లీజులు ఏవైతే ఉన్నాయో దాంతో రద్దు చేశారు ఇమీడియట్గా అయితే లీజులు రద్దు చేసుకుంటూ ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారో దానికి సంబంధించి కోర్టును ఆశ్రయించడం అంటే ఎమ్మెల్యే గుడ్డిపాటి రవికుమార్తో పాటు ఆయన సన్నిహితులు మొత్తం ఆరు క్వారీలు అలాగే మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావుకు చెందిన ఒక క్వారీ లీజు పూర్తిగా రద్దు చేసింది అయితే దీని మీద టీడీపీ నేతలు ఆరోపణలు కూడా షురూ చేశారు కక్షపూరిత రాజకీయాలు చేస్తుంది ప్రభుత్వం అని అధికార పార్టీలో ఉంటూ ఐదేళ్ల పాటు మైనింగ్లపై ఏగ కూడా వాళ్ళకుండా చూసుకున్న టీడీపీ నేతలకు నిజంగా ఒక షాక్ అయితే తగిలింది కానీ ఎప్పుడైతే వీళ్ళు మళ్ళీ కోర్టుని ఆశ్రయించారో ప్రభుత్వం మారింది కాబట్టి కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ మైనింగ్ లీజులు రద్దు చేశారని చెప్పి వాదించడం దీంతో హైకోర్టు కూడా ఆ రద్దు ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేస్తూ తాజాగా తీర్పునివ్వడం ఈ పరిణామం నిజంగా ఏపీ ప్రభుత్వానికి అతిపెద్ద షాకింగ్ అంశం చెప్పాలి టీడీపీ నేతలకు మాత్రం అతిపెద్ద ఓరటనిచ్చిన అంశం అంటే కోర్టు విషయంలో ప్రతిదీ ఎదురుదెబ్బ తగులుతో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వానికి కూడా ఇదొక అలవాటైపోయిందని అనుకోవాలో లేదంటే అలవాటు చేసుకోవాలో ఏంటో మొత్తం మీద షాకుల మీద షాకులు తగులుతున్నాయి తాజాగా ఈజీ లీజులు రద్దు చేయడం ఆ రద్దును మళ్ళీ కోర్టు రద్దు చేయడం నిజంగా ఆసక్తికరమైన అంశాలే చోటు చేసుకుంటున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్